Welcome to Future Tech Agriculture Channel. Please subscribe to this channel for agriculture and related videos. నమస్కారం అండి. ఇప్పుడు మనం UPL కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఉలాలా ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం. ఈ మందు ఏ పంటలకు వాడాలి, అలాగే ఏ పురుగులకి పనిచేస్తుంది, ఎంత మోతాదులో వాడాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనిలో ఏ మందు ఉంటుంది అని గమనించినట్లయితే ఫ్లోనికామిడ్ 50% డబ్ల్యూజి అనే మందు ఉంటుంది. ఇది వాటర్ డిస్పర్సబుల్ గ్రానుల రూపంలో ఉంటుంది, అంటే నీటిలో కరిగే గ్రానుల రూపంలో ఉంటుంది. ఈ మందు ప్రత్యేక చర్యతో రసం పీల్చు పురుగులని నివారిస్తుంది. ఈ మందు సిస్టమిక్ మరియు ట్రాన్స్లామినర్ చర్య ద్వారా పనిచేస్తుంది. మందు అనేది మొక్క లోపలికి వెళ్ళి మొత్తము వ్యాపిస్తుంది. ట్రాన్స్లామినర్ చర్య ద్వారా ఆకుపైన పిచికారి చేసినప్పుడు ఆకు అడుగు భాగం వరకు మందు వ్యాపిస్తుంది. ఈ ఉలాల మందు ఏ పంటలకి వాడాలో చూద్దాం. పత్తి మరియు వరి పంటలో ఈ మందుని వాడవచ్చు. ఏ పురుగులకి ఈ యొక్క మందు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. వరి పంటలో సుడిదోమ నివారణకి మరియు దీపపు పురుగుల నివారణకి, అలాగే తెల్లవేను సుడిదోమ నివారణకి ఈ మందుని వాడవచ్చు. పత్తి పంటలో పేరుబంక నివారణకి, అలాగే పచ్చదోమ నివారణకి, అలాగే తామర పురుగుల నివారణకి మరియు తెల్లదోమ నివారణకి ఈ యొక్క యూపీఎల్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ ఉలాలని వాడవచ్చు. రసం పీచు పురుగులని మందు పిచికారి చేసినాక దీర్ఘకాలికంగా నివారిస్తుంది. మందు పిచికారి చేసినాక 2 గంటల తర్వాత వర్షం పడ్డా కానీ పనిచేస్తుంది. ఇప్పుడు ఎంత మోతాదు పిచికారి చేయాలో తెలుసుకుందాం. 1 ఎకరాకి 60 గ్రాముల ఉల్లాల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ప్యాకింగ్ సైజు గమనించినట్లయితే 30 గ్రాములు, 60 గ్రాములు, 150 గ్రాములు, 250 గ్రాములు మరియు 500 గ్రాముల ప్యాకెట్లలో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. ఉలాల యొక్క ధర గమనించినట్లయితే 120 గ్రాముల ప్యాకెట్ ధర చూసినట్లయితే 1,050 రూపాయలుగా ఉన్నది. 1 ఎకరాకి సరిపోయే మందుకి లెక్క కట్టినట్లయితే 520 రూపాయలుగా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.